మై డియర్ ఫ్రెండ్స్, నౌ వీనస్ రియల్ ఎస్టేట్ వీనస్ గ్లోబల్ రియాలిటీగా ట్రాన్స్ఫామ్ అయింది. గ్లోబల్ రియాలిటీగా ప్రపంచం నలుమూలల నుంచి మనం కస్టమర్స్కి ప్రాపర్టీస్ని షేర్ చేయవచ్చు. ప్రాపర్టీస్ యొక్క డీటెయిల్స్ని షేర్ చేసుకొని వారికి అత్యుత్తమమైన ప్రాపర్టీని మనం సేల్ చేసే విధంగా అతి తక్కువ కాస్ట్లో జీరో కాస్ట్తో మనం రీచ్ అవ్వచ్చు నలుమూలలో ఉన్న కస్టమర్స్ని. ఇదిగో ఇదే సైట్ వీనస్. జస్ట్ మీరు గూగుల్ క్రోమ్లో వీనస్ .in అని టైప్ చేస్తే ఈ సైట్ వస్తుంది. చాలా క్లియర్గా, చాలా ఎఫెక్టివ్గా, స్పష్టంగా, మంచి లుక్ అండ్ ఫీల్ కలిగిన సైట్, వెబ్ పోర్టల్, వెబ్ అప్లికేషన్ మీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఇందులో నంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. దీంట్లో మెయిన్ కేటగిరీస్ పీపుల్, ప్రాపర్టీస్, ప్రాజెక్ట్స్. పీపుల్ అంటే ఏజెంట్స్, ఏజెన్సీస్ ఉంటారు, ఏజెంట్స్ అండ్ ఏజెన్సీస్. ఏజెంట్స్ అంటే ప్రాపర్టీ అడ్వైజర్స్. టీమ్ కలిగిన వాళ్ళని ఏజెన్సీ, అలాగే గ్రూప్ ఆఫ్ ఏజెంట్స్ని మనం ఏజెన్సీ అని అంటాం. జస్ట్ మీరు సెర్చ్ క్లిక్ చేస్తే ఇక్కడ ఏజెంట్స్ కనపడతారు. ఒక ప్రాపర్ వేలో ఏజెంట్ డీటెయిల్స్ అన్నీ చక్కగా ఫార్మేట్ చేస్తే మీరు ప్రపంచం మొత్తం నలుమూలలకి మీ యొక్క ప్రొఫైల్ కనపడుతుంది. ఇవన్నీ కూడా వివిధ ఛానల్స్, మొబైల్, వాట్సాప్, మెయిల్, లింక్డ్ఇన్, ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఏ విధంగానైనా మీరు కమ్యూనికేట్, మిమ్మల్ని కస్టమర్స్ కమ్యూనికేట్ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ వ్యూ లిస్టింగ్స్ అని క్లిక్ చేస్తే మీ దగ్గర ఉన్న ప్రాపర్టీస్, మీ ప్రొఫైల్తో పాటు మీ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ కనపడతాయి. ఇదిగో చూడండి, మీకు వచ్చిన లాంగ్వేజెస్, సర్వీస్ ఏరియాస్, స్పెషాలిటీస్, ఎక్స్పీరియన్సెస్, మీ గురించి కంప్లీట్ డీటెయిల్స్, అలాగే మీ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ కనిపిస్తాయి. దీనివల్ల ఒక మంచి ఇంప్రెషన్ మీ మీద వస్తుంది, కస్టమర్కి ఒక నమ్మకం కలుగుతుంది, బయ్యర్కి ఒక నమ్మకం కలుగుతుంది. ఇక్కడ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే ఆ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్, ఇది ఎవరు పెట్టారు అంటే మీ యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా కనపడతాయి. ఇక్కడి నుంచే బుక్ సైట్ విజిట్ చేసుకోవచ్చు, సైట్ విజిట్ని బుక్ చేయవచ్చు. ఓకే, లాగిన్ అయ్యలేము కాబట్టి రాలేదు. నెక్స్ట్ నేను చూపెడతాను ఎలా బుక్ సైట్ విజిట్స్ని ఎలా బుక్ చేసుకోవాలో. సైట్ విజిట్స్ బుక్ చేసుకోవచ్చు. అలాగే అక్కడి నుంచి టోకెన్ అడ్వాన్స్ కూడా ప్రాపర్టీ సంబంధించి కస్టమర్స్ నుంచి తీసుకోవచ్చు. మీరు, నేను ఒక ఏజెంట్ని టైప్ చేస్తున్నాను. చూడండి, ఇది కంప్లీట్ ఫార్మేటెడ్ ఏజెంట్. జస్ట్ ఇలా క్లిక్ చేస్తే ఈ ఏజెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా మనకు కనపడతాయి. అదేవిధంగా హోమ్ పేజ్, వీనస్ రియల్ ఎస్టేట్ మీద ఎప్పుడు మీరు క్లిక్ చేసినా హోమ్ పేజీలోకి వస్తారు. ఈ పైనే ఉన్నాయన్ని ఆప్షన్స్. లెఫ్ట్ సైడ్ మూడు బటన్స్ క్లిక్ చేస్తే మెనూలోకి వెళతారు. ఇవన్నీ మెనూ ఐటమ్స్. ప్రాపర్టీస్ క్లిక్ చేసి సెర్చ్ కొడితే ఇది ప్రాపర్టీస్ వస్తాయి. ఇది లోకలైజ్డ్ అప్లికేషన్. ఇక్కడ మళ్ళీ నేను హోమ్లోకి వెళ్ళాలనుకుంటున్నాను, వీనస్ రియల్ ఎస్టేట్ మీద క్లిక్ చేస్తే హోమ్లోకి వచ్చాను. ఇది లోకలైజ్డ్ సైట్ అంటే మీరు ఒంగోలు సెలెక్ట్ చేస్తే ఒంగోలులో ఉన్న ప్రాపర్టీసే కనపడతాయి. చెన్నై సెలెక్ట్ చేస్తే చెన్నైలో ఉన్న ప్రాపర్టీస్, గుంటూరు సెలెక్ట్ చేస్తే గుంటూరు, హైదరాబాద్ సెలెక్ట్ చేస్తే హైదరాబాద్లో ఉన్న ప్రాపర్టీస్ కనపడతాయి. సో ఇప్పుడు ప్రాపర్టీస్ క్లిక్ చేసి సెర్చ్ అంటే మీకు ఒంగోలులో ఉన్న ప్రాపర్టీస్ ఇవన్నీ కనపడుతున్నాయి. చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా ఉందో, చూడండి ఎంత చక్కగా మీకు కనపడుతుందో.
ఈ ప్రాపర్టీ మీద ఇలా క్లిక్ చేస్తే ప్రాపర్టీ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్, ఈ ప్రాపర్టీ ఎవరు పోస్ట్ చేశారో వారి ఏజెంట్ ప్రాపర్టీ అడ్వైజర్ యొక్క డీటెయిల్స్ కనపడతాయి. ఇక్కడ నుంచి సైట్ విజిట్ కానీ ప్రాపర్టీని కానీ బై చేయొచ్చు. దీంట్లో మీకు లాగిన్ ఉంటే జస్ట్ లాగిన్ క్లిక్ చేసి మీ డాష్బోర్డ్లోకి వెళ్ళొచ్చు. లాగిన్ లేకపోతే ఈ అప్లికేషన్ కొత్త అయితే లాగిన్ క్లిక్ చేయగానే మీకు లాగిన్ పేజ్ వస్తుంది. న్యూ యూజర్ అయితే అంటే న్యూ అడ్వైజర్ ఆర్ న్యూ ఏజెన్సీ న్యూ కస్టమర్ ఎవరైనా అయితే సైన్అప్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా వస్తుంది. జీమెయిల్ ద్వారా డైరెక్ట్గా మనం రిజిస్టర్ అవ్వచ్చు, లేదా జీమెయిల్ లేకపోతే డిఫరెంట్ అదర్ యాహూ మెయిల్ కానీ ఇంకా అదర్ మెయిల్ ఐడి అయితే ఇక్కడ మెయిల్ ఐడి ఎంటర్ చేస్తే మీకు ఆ మెయిల్కి లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు, లేదా జీమెయిల్ అయితే డైరెక్ట్గా ఇక్కడ జీ అని పైన కనపడుతుంది చూడండి, ఈ పైన ఉన్న దాన్ని క్లిక్ చేస్తే మీ ఫోన్లో ఉన్న మెయిల్స్ కనపడతాయి. ఆ మెయిల్స్లో నుంచి మీరు ఏ మెయిల్ ద్వారా సైన్అప్ అంటే రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారో ఆ మెయిల్ క్లిక్ చేస్తే చాలు. జస్ట్ ఆ మెయిల్ క్లిక్ చేస్తే మీరు రిజిస్టర్ పేజ్ వస్తుంది. జస్ట్ మీరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. జస్ట్ మీ దాంట్లో ఆల్రెడీ ఫోన్ నెంబర్ ఉంటే జస్ట్ క్లిక్ చేయండి చాలు, ఫోన్ నెంబర్ వచ్చేస్తుంది. ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి, పాస్వర్డ్ మీకు నచ్చిన పాస్వర్డ్ని టైప్ చేయండి మీకు గుర్తుండే విధంగా. జస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేయగానే మీరు ఎవరు అని అడుగుతుంది. మీరు కస్టమరా, ఏజెంటా, ఏజెన్సీనా? నేను ఏజెన్సీగా రిజిస్టర్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ ఇదంతా కూడా ఫ్రీ సర్వీస్, ఫ్రీగా మీరు అప్లికేషన్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా గ్లోబల్గా మీరు కనెక్ట్ అవ్వచ్చు. సో మీ యొక్క ప్రొఫెషనలిజం చక్కగా ఇక్కడ ఎక్స్ప్రెస్ అవుతుంది, ఒక నమ్మకం ఏర్పడుతుంది కస్టమర్కి, బయ్యర్కి, ఆర్ సెల్లర్కి, లేదా ఎనీ సర్వీస్ ప్రొవైడర్కి ఒక నమ్మకం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సర్వీస్ని చక్కగా ఉపయోగించుకొని బిజినెస్ని అభివృద్ధి చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం దీంట్లో కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి, మంచి అప్గ్రేడేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా మోస్ట్ అడిషనల్ సర్వీసెస్ ఇంకా ఎఫెక్టివ్గా కావాలంటే మినిమల్ సబ్స్క్రిప్షన్తో మీరు ఆ సర్వీసెస్ అన్నింటినీ కూడా పొందవచ్చు. అంటే ఆల్మోస్ట్ 50-60% ఆఫ్ సర్వీసెస్ మేము ఫ్రీగానే ఇచ్చాం. మాకు కాస్ట్ పడే సర్వీసెస్ అంటే మాకు క్లౌడ్ సర్వీసెస్ కాస్ట్ కానివ్వండి, డెవలప్మెంట్ కాస్ట్ కానివ్వండి, అదర్ ఇప్పుడు వాట్సాప్ పర్చేజ్ చేయాలి, వాట్సాప్ ద్వారా మనం ఏ మెసేజెస్ బిజినెస్ ఓరియంటెడ్ అంటే మీ కస్టమర్ ఓరియంట్ రిటైలింగ్ ఓరియంటెడ్ వాట్సాప్ ఫ్రీ కానీ బిజినెస్ ఓరియంటెడ్ వాట్సాప్ కాస్ట్లీ. సో ఒక మెసేజ్ పంపించాలంటే మినిమం 1 రూపీ ఆర్ 1.2 పైసా పడుతుంది. సో అలాంటి సర్వీసెస్కు మాత్రమే ఇక్కడ ఛార్జ్ చేయబడుతుంది. మిగిలిన ఆల్మోస్ట్ అన్ని సర్వీసెస్ ఫ్రీగానే ఈ యాప్లో దొరుకుతాయి. సో ఈ యొక్క యాప్ని ఉపయోగించుకొని మీ బిజినెస్ని అభివృద్ధి చేసుకోవచ్చు. జస్ట్ రిజిస్టర్ క్లిక్ చేయండి. రిజిస్టర్ క్లిక్ చేయగానే మీరు డాష్బోర్డ్లోకి ఎంటర్ అయ్యారు. మేము ఫ్రీగా నెస్ట్ క్యాష్ అంటే వీ క్యాష్ని ఇచ్చాము. మీరు రిజిస్టర్ అయితే 100 రూపీస్, మిమ్మల్ని రెఫర్ చేసిన వాళ్ళకి 200 రూపీస్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క క్యాష్తో ఒక మిరాకిల్ ఏంటంటే ఈ క్యాష్తో కూడా మీరు ప్రాపర్టీని పర్చేజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాష్ 5 లాక్ రూపీస్ మీ దగ్గర ఉంటే 5 లాక్ రూపీస్ ప్రాపర్టీ ఫ్రీగా పర్చేజ్ చేయొచ్చు. లేదా మీరు దీంట్లో ఏ సర్వీసెస్ పొందాలన్నా ఈ వీ క్యాషే కట్ అవుతూ ఉంటుంది. వీ క్యాష్ అయిపోయినప్పుడు మీరు రీఛార్జ్ చేసుకోవాలి. సో ఈ వీ క్యాష్ అనేది మీరు డిఫరెంట్ సర్వీసెస్ పొందటానికి, డిఫరెంట్ ప్రోడక్ట్స్ కొనడానికి, రేపు దీంట్లో మేము స్టోర్ కూడా తీసుకురాపోతున్నాం, ఆ స్టోర్లో ఉన్న ప్రోడక్ట్స్ కొనడానికి, డిఫరెంట్ పర్పసెస్కి, ఎనీ టైప్ ఆఫ్ పెయిడ్ సర్వీసెస్ రిలేటెడ్ పర్పసెస్కి ఈ వే క్యాష్ని వీ క్యాష్ని మీరు ఫ్రీగా వాడుకోవచ్చు. ఇది మేము వీ క్యాష్ని నెక్స్ట్ క్యాష్గా మార్చిపోతున్నాం. నెక్స్ట్ క్యాష్ని మీరు ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు. ఈ యొక్క అప్లికేషను
వచ్చేసరికి ఒక స్పెషలైజ్డ్ డిసెంట్రలైజ్డ్ నెట్వర్క్ మీద డెవలప్ చేసింది. కాబట్టి చాలా స్పీడ్గా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మీరు ఆ నెట్వర్క్ని ఎప్పుడైతే బాగా ఉపయోగించుకుంటున్నారంటే, మీరు ఎప్పుడైతే అప్లికేషన్ బాగా వాడుతూ ఉన్నారో అప్పుడు మీకు కాయిన్స్ వస్తాయి, నెక్స్ట్ కాయిన్స్ వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి. మనం చేసేదేం లేదు. ఈ కాయిన్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి అంటే, ఇది నెట్వర్క్ వచ్చేసరికి డెవలప్ చేసి ఈ అప్లికేషన్ డెవలప్ చేసిన డిసెంట్రలైజ్డ్ నెట్వర్క్ వచ్చేసరికి ఎక్స్ట్రీమ్ రియల్ టైమ్ అడాప్టివ్ నెట్వర్క్, ఎక్స్ట్రీమ్ రియల్ టైమ్ అడాప్టివ్ నెట్వర్క్, అది ఎక్స్ఆర్ఏ టోకెన్స్ అని అంటారు. ఎక్స్ఆర్ఏ టోకెన్స్ని మనం యూటిలైజ్ చేస్తూ ఉంటే, అంటే జనరేట్ చేస్తూ ఉంటే అప్పుడు మీకు నెక్స్ట్ కాయిన్స్ వస్తాయి. ఈ మోస్ట్లీ వాల్యుబుల్ కాయిన్స్, నెక్స్ట్ కాయిన్స్. ఈ నెక్స్ట్ కాయిన్స్ కూడా మీరు బాగా సంపాదించుకోవచ్చు. అది వచ్చేసరికి అవి మా కంట్రోల్లో ఉండవు, అవి డిసెంట్రలైజ్డ్ ఎన్విరాన్మెంట్లో, అంటే క్రిప్టో బ్లాక్ చైన్ ఎన్విరాన్మెంట్లో, క్రిప్టో ఎన్విరాన్మెంట్లో మీరు వాటిని సేల్ చేసుకోవచ్చు. వాటిని రేట్లు అనేవి డిపెండింగ్ ఆన్ దట్, అది 1,000, 2,000, 10,000, 1,00,000 కూడా ఉండొచ్చు. సో మీరు ఒక 10 కాయిన్స్ మీరు అరేంజ్ చేస్తే 10 లాక్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది అప్లికేషన్ యొక్క డాష్బోర్డ్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఒక లిస్టింగ్ చేయాలంటే జస్ట్ లిస్టింగ్స్ క్లిక్ చేసి పోస్ట్ ఏ లిస్టింగ్, ఓకే, మీరు ఏ టైప్ ఆఫ్ ప్రాపర్టీని పోస్ట్ చేయాలనుకుంటున్నారో పోస్ట్ చేద్దాం. సో నెక్స్ట్ వీడియోస్లో ఈ అప్లికేషన్ గురించి ఇంకా డెప్త్గా తెలుసుకుందాం.